హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూడెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళినట్టే మన ఇండియాలో షామి సంబ్రాన్ అయిన రెడ్మీ తన న్యూ టీవీస్ని లాంచ్ అయితే చేసింది రెడ్మీ ఎక్సెల్ సిరీస్ నేమ్ తోటి. ఈ యొక్క టీవీలో వచ్చేసరికి కొన్ని అన్వాంటెడ్ స్పెక్స్ కూడా రివీల్ అయితే చేయలేదు రెడ్మీ. అవేంటో ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాం. ఖచ్చితంగా మీరు టీవీ పర్చేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు వచ్చేసరికి ఎండ్ వరకు అయితే చూడండి, బికాస్ ఆఫ్ ఆ యొక్క స్పెక్స్ గురించి కూడా మనం తెలుసుకుంటే ఈ యొక్క టీవీని కొనొచ్చా కొనకూడదు అనే దాని గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు అయితే టీవీని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. అండ్ మరి టీవీ ప్రైస్ అలాగే స్పెక్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. మరి టీవీని కొనొచ్చా కొనకూడదు అన్న దాని గురించి కూడా ఫైనల్గా నా యొక్క రివ్యూలో అయితే తెలుసుకుందాం. అండ్ మీరైతే ఒకటైతే అనుకుంటారు ఖచ్చితంగా, ఏంటి రెడ్మీ ఎక్స్ టీవీ చైనాలో లాంచ్ అయితే చేసింది కదా, అవే స్పెక్స్ తోటి తీసుకొని అయితే వచ్చారైతే అనుకుంటారు. ఖచ్చితంగా ఆ స్పెక్స్ తోటి అయితే తీసుకొని అయితే రాలేదు, కంపల్సరీ నేను అయితే చెప్తాను. ఎందుకంటే చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ ఎక్స్ టీవీస్ కొంచెం బడ్జెట్ కేటగిరీలో తీసుకొచ్చినా కానీ ఐ ప్రాసెసర్ని అయితే వాడారు, అలాగే స్టోరేజ్ విషయంలో కూడా కొంచెం బెటర్గా తీసుకుని అయితే వచ్చారు, బ్రైట్ అండ్ డిస్ప్లే విషయంలో కూడా కొంచెం బెటర్గా తీసుకుని అయితే వచ్చారు, స్పీకర్లో కూడా మనకు కొంచెం బెటర్గా తీసుకొచ్చారు, ప్రైస్ విషయంలో కూడా కొంచెం బెటర్గా తీసుకొని అయితే వచ్చారు. కానీ మన ఇండియాలో ప్రైస్ విషయంలో అంటే ఖచ్చితంగా మన ఇండియన్ గవర్నమెంటే కొంచెం ప్రైస్ హెవీగా అయితే పెంచడం అయితే జరిగింది. సో అందుకే టీవీ కంపెనీస్ కూడా ఎక్కువగా అయితే పెంచడం అయితే జరిగింది, ఎందుకంటే ట్యాక్సెస్ అయితే వేయడం అయితే జరుగుతుంది కాబట్టి అందుకే టీవీ ప్రైస్ కూడా పెరిగాయి. అయినా కూడా రెడ్మీ వచ్చేసరికి బెటర్గా ప్రైస్ని అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇదొకటి అయితే నేను కంపల్సరీ చెప్తాను, మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టీవీ యొక్క స్పెక్స్ అలాగే మేము వచ్చేసరి మనకు చెప్పని స్పెక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈ యొక్క వీడియోలో. మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అనేది క్లిక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే దాంట్లో అలానే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఇండియాలో రెడ్మీ వచ్చేసి రెడ్మీ ఎక్సెల్ సిరీస్లో 3 sizes టీవీస్ని లాంచ్ అయితే చేసింది. అలాగే ఈ టీవీలో కొన్ని మనకు తెలియని స్పెక్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట, వాళ్ళైతే రివీల్ అయితే చేయలేదు, వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఈ టీవీని కొనొచ్చా కొనకూడదు దాని గురించి కూడా 50, 55, 65 inches టీవీస్ని లాంచ్ అయితే చేసింది. ఈ సైజెస్లో సేమ్ స్పెక్స్ అనేవి ఉంటాయి, అండ్ ప్రైస్ విషయంలో మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది. మరి స్పెక్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ 3 sizes టీవీస్లో 4K అల్ట్రా హెచ్డి 3840x2160 రెజల్యూషన్ తోటి 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ విత్ MEMC రియాలిటీ ఫ్లో సపోర్ట్ అయితే ఉంటుంది. దీనివల్ల మనం బ్లర్ ఫ్రీ విజువల్స్ అయితే చూడవచ్చు ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విషయంలో. టీవీ సపోర్టెడ్ విత్ వివిడ్ పిక్చర్ ఇంజన్ అయితే ఉంటుంది. వైట్ కలర్ గార్మెంట్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది విత్ 85% NTSC అలాగే 92% DCI-P3 సపోర్టెడ్ అయితే ఉంటుంది. దీనివల్ల మనం మోర్ కలర్స్ని గెట్ రిచర్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా అయితే పొందొచ్చు. అండ్ ఈ టీవీ యొక్క డిస్ప్లే ఫీచర్స్లో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది, HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది, HLG సపోర్ట్ అయితే ఉంటుంది, 4K HDR సపోర్ట్ అయితే ఉంటుంది డిస్ప్లే ఫీచర్ విషయంలో. ఈ టీవీ ఆడియో అవుట్పుట్ విషయం మాట్లాడుకున్నట్లయితే 30 watts ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది, 2 speakers అయితే ఉంటాయి, అవి కూడా స్టీరియో స్పీకర్స్, 15 watts, 15 watts టోటల్ ఆడియో అవుట్పుట్ 30 watts అయితే ఉంటుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది, DTS:X వర్చువల్ ఎక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే ఈ టీవీలో మరొక సపోర్ట్ కూడా అయితే ఉంటుంది, అదేనండి డాల్బీ అట్మాస్. మరి డాల్బీ అట్మాస్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి ఈ యొక్క వీడియో ఎండింగ్లో అయితే మనం మాట్లాడుకుందాం. ఈ టీవీ యొక్క ప్రాసెసర్ విషయంలో మాట్లాడుకున్నట్లయితే 64-bit క్వాడ్కోర్ ప్రాసెసర్, A55 CPUని, Mali G52 MP2 GPUని యూజ్ అయితే చేశారు. మరి స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయంలో చూసినట్లయితే 2GB RAM 64GB సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ టీవీ వాయిస్ విషయంలో చూసుకున్నట్లయితే షామి లేటెస్ట్ ప్యాచ్ వాల్ వర్షన్తో పాటు Android 10 తీసుకుని అయితే వచ్చారు. అలాగే ఈ యొక్క టీవీలో మనం అన్ని రకాల పాపులర్ ఓటీటీ యాప్స్ని అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని ప్రీ ఇన్స్టాల్ చేసి అయితే ఉంటాయి, నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, హాట్స్టార్ ప్లస్, డిస్నీ కానీ, ఇలాంటి కొంచెం పాపులర్ ఓటీటీ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసి అయితే ఉంటాయి. వేరే ఇంకా అదర్ యాప్స్ కావాలనుకుంటే మనం గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ Android 10 కాబట్టి కొంచెం మనం UI విషయంలో కూడా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది, క్రోమ్కాస్ట్ ఇన్బిల్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మరి టీవీ యొక్క కనెక్టివ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే 3 HDMI ports అయితే ఉంటాయి, అందులో వచ్చేసరికి 1 HDMI 2.1 సపోర్ట్ అయితే ఉంటుంది, అండ్ విత్ EARC సపోర్ట్, ALLM సపోర్ట్ అయితే ఉంటుంది. EARC వచ్చేసరికి ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ సపోర్ట్ అయితే ఉంటుంది, అంటే డాల్బీ అట్మాస్ ఆడియోని మనం కొంచెం బెటర్గా అయితే పొందవచ్చు అన్నమాట. అలాగే మీ దగ్గర డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్ కానీ ఉంటాయి, మీరు ఇంకా రిచర్
ఆడియోని అయితే వింటారని. అలాగే ఏఎల్ఎల్ఎం వచ్చేసరికి ఆటోలో లేటెన్సీ మోడ్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీనివల్ల మనం గేమర్స్ ఎవరైనా వాడుతున్నట్టయితే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. కానీ ఇక్కడ విఆర్ఆర్ సపోర్ట్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. బట్ ఇచ్చినట్లయితే సూపర్గా అయితే ఉంటుంది. మరి 2 USB పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటాయి. 2 వచ్చేసి 2.0 సపోర్ట్ అయితే ఉంటుంది. యాంటీనా పోర్ట్ సపోర్ట్, హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్, ఏవి ఇన్పుట్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. బ్లూటూత్ వచ్చేసరికి 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క టీవీలో కొన్ని స్పెషల్ ఫీచర్స్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. అవి ఏంటంటే మనం రిమోట్ వాడుతున్నప్పుడు క్విక్ యాక్సెస్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. అవి వచ్చేసరికి క్విక్ మ్యూట్, అలాగే క్విక్ సెట్టింగ్ అండ్ అలాగే క్విక్ పికప్ అయితే తీసుకుని అయితే వచ్చారు. వీటితో పాటు మరొక స్పెషల్ ఫీచర్ అయితే ఉంది. అదేంటి అన్నట్లయితే ఎంఐ హోమ్ యాప్ను కూడా ఇంక్లూడ్ అయితే చేశారు. దీనివల్ల మనం ఈజీగా స్మార్ట్ డివైస్ ఎంఐకి సంబంధించిన ఏవైతే ఉన్నా కానీ ఈజీగా కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. లైట్ ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదా మన దగ్గర ఇంకా వేరే ఏమైనా డివైస్ ఉన్నా కానీ ఎంఐకి సంబంధించినవి అండ్ ఈజీగా వాటిని కనెక్ట్ చేసేసుకొని టీవీ ద్వారా మనం ఆ యొక్క పనిని అనేది చేసేసుకోవచ్చు. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. నేను ఆల్రెడీ ఎంఐ హోమ్ యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసేసి అండ్ ఏవైతే బల్బ్స్ అయితే ఉన్నాయో ఆ బల్బ్స్ని అయితే నేను కంట్రోల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మనకు టీవీలో డైరెక్ట్గా అయితే ఇచ్చారు. ఈజీగా మీ ఇంట్లో స్మార్ట్ డివైస్ని కనెక్ట్ చేసేసుకొని టీవీ ద్వారా మనం అయితే వాటిని ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. అది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ స్పెక్స్ పరంగా బాగానే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క టీవీలో. తెలిసి ఎంఐ క్యూరీలో ఏవైతే స్పెక్స్ అయితే ఉన్నాయో వాటినే తీసుకొచ్చి రెడ్మీ సిరీస్ నేమ్ తోటి ఈ యొక్క టీవీని అయితే తీసుకుని అయితే వచ్చింది. మీరు చైనాలో లాంచ్ అయిన రెడ్మీ ఎక్స్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే అనుకోకండి. అవి అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అవి డిఫరెంట్, ఇవి డిఫరెంట్. ఎందుకంటే ఎంఐ క్యూరీలో సేమ్ ఆ యొక్క టీవీ యొక్క స్పెక్స్నే తీసుకుని అయితే వచ్చి రెడ్మీ ఎక్స్ఎల్ సిరీస్గా లాంచ్ అయితే చేశారు. మన ఇండియాలో అంతకు మించి ఏమైతే లేదు. మరి ఈ టీవీ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. 65 inches టీవీ యొక్క ప్రైస్ వచ్చేసరికి 57,399 అయితే ఉంది. 55 inches టీవీ వచ్చేసరికి 38,399 అయితే ఉంది. 50 inches టీవీ వచ్చేసరికి 32,399 అయితే ఉంది. నాకు తెలిసి తక్కువగానే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు మిగతా బ్రాండ్స్తో కంపేరింగ్ చేసినట్లయితే. అండ్ అలాగే వీళ్ళు చెప్తుంది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో తీసుకొచ్చామైతే అంటున్నారు. అండ్ ఈ యొక్క టీవీస్ మనకు అమెజాన్లో సేల్స్లోకి అయితే రాబోతున్నాయి 26 March రోజు 12:00 PM అనమాట. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ లింక్ అవైలబుల్గా ఉన్నట్లయితే అండ్ ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లో అండ్ అలాగే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో చెక్ చేస్తూ ఉండండి. మీకు లింక్స్ కావాలి అనుకున్నట్లయితే ఈ యొక్క వీడియో ముందుగానే చెప్పాను. వీళ్ళు కొన్ని మనకు రివీల్ చేయని కూడా ఈ యొక్క వీడియోలో మీతో అయితే పంచుకోబోతున్నాను. ఎందుకు అన్నట్లయితే ఖచ్చితంగా ఈ టీవీ కొనేటప్పుడు మనం వాటి గురించి అయితే ఆలోచించాలి. అవి ఏంటి అన్నట్లయితే ఈ టీవీ యొక్క డిస్ప్లే ప్యానల్ గురించి అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రివీల్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే డిస్ప్లే ప్యానల్ గురించి మనకు తెలుస్తేనే వాటి యొక్క పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా అయితే ఉందనే దాని గురించి ఖచ్చితంగా మనం ఒక అవగాహనకు అయితే రావచ్చు. ఎందుకంటే ఇది ఐపీఎస్ ప్యానల్తో అయితే వస్తుందా, విఏ ప్యానల్తో అయితే వస్తుందా, లేకపోతే ఏడిఎస్ ప్యానల్తో అయితే వస్తుందా, మనం ప్యానల్ విషయం అయితే ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి ఈ యొక్క టీవీలో. సో మీరైతే వెయిట్ అయితే చేయండి. అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి కదా, వాటిలో అయితే చూడండి. అండ్ అలాగే ఎవరైతే టీవీని పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం నేనేమంటున్నానంటే ఈ యొక్క టీవీని నేను పర్చేజ్ చేసి వాళ్ళకైతే అమ్మడానికైతే నేను రెడీగా అయితే ఉన్నాను. ఎందుకంటే అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేసి అయితే ఇస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే మెయిల్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క టీవీలో బ్రైటనెస్ విషయం గురించి కూడా ఎట్టి పరిస్థితిలో వీళ్ళైతే రివీల్ అయితే చేయలేదు. ఎందుకంటే చైనాలో లాంచ్ చేసిన టీవీస్లో వచ్చేసరికి 400 nits బ్రైటనెస్ అయితే ఉంది. బట్ మన ఇండియాలో ఎంత బ్రైటనెస్తో తీసుకొచ్చారో అయితే తెలియదు. నాకు తెలిసి 400 nits కాదు కానీ 300-350 అయితే ఉండొచ్చు అయితే నేనైతే అనుకుంటున్నాను మన ఇండియా వర్షన్ టీవీలలో. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో సరికి కాంట్రాస్ట్ లెవెల్స్ అండ్ విఆర్ఆర్ అండ్ విఆర్ఆర్ సపోర్ట్ అయితే లేదని అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది ఖచ్చితంగా. అండ్ విఆర్ఆర్ తీసుకొచ్చినా కూడా మనకైతే బాగైతే ఉండేది. ఎందుకంటే హెచ్డిఎంఐ 2.1 ఓన్లీ ఏఆర్సీ ఏఎల్ఎల్ఎం సపోర్ట్ ఉంటే సరిపోదు. విఆర్ఆర్ సపోర్ట్ ఉన్నట్టు కూడా ఉంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఈ యొక్క టీవీలో అనమాట. ఈ విధమైన మనకు తెలియని స్పెక్స్ తోటి తీసుకుని అయితే వచ్చారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో అయితే రివీల్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. మీరు ఒక టీవీలు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టీవీ యొక్క ప్యానల్ గురించి, బ్రైట్నెస్ గురించి, కాంట్రాస్ట్ లెవెల్స్ గురించి అయితే తెలుసుకొని కొనండి. అండ్ నేను చెప్పాను కదా, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను టీవీని పర్చేజ్ చేస్తాను అండ్ మీకైతే ఇస్తాను. అండ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసిన తర్వాత మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మెయిల్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఇదన్నమాట అన్వాంటెడ్ స్పెక్స్ గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి విజిట్ చేసినట్లయితే వారు కూడా సపోర్ట్ అయితే చేయండి. ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానిలో ఆల్రెడీ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.